నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తుతో అన్ని రకాలుగా కూడా ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా జాగృత చర్యలు తీసుకోబడ్డాయి అంతే కాకుండా అడుగడుగునా కూడా వారికి భోజన సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పుడు మొదలు గౌరవ ఎమ్మెల్యే గణేశన్న గారి చేతుల మీదుగా శోభయాత్ర మొదలు పెట్టుకోవడం జరిగింది తన అమృతాస్తాలతో కొబ్బరికాయ కొట్టి ఇప్పుడే ప్రారంభించడం జరిగింది మరి ఈ శోభయాత్ర సాయంత్రం 6-7 గంటల వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి ప్రజలు భక్తులందరూ కూడా సంయమనంతోని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఎక్కడ కూడా తోపులాటలు చేసుకోకుండా జాగృతగా శోభయాత్రను శుభంగా ముగించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అలాగే ఆ భవంతుడి దయతో హనుమంతుడి దయతో అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।